అక్కడించినటువంటి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వెలవెలపోవడమే కాకుండా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మేము పాల్గొనలేము, మీరు చెప్పే మాటలకి మీరు చేస్తున్న పనికి పొంతన లేదు, కేసీఆర్ గారి నిర్ణయాల వల్ల ముఖమెత్తుకొని తిరగని పరిస్థితి వచ్చింది, ప్రజాప్రతినిధులుగా అవమాన భారంతో కుమిలిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రతినిత్యం పేపర్లలో టీవీలలో పుంకానికి పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సర్పంచులుగా వాళ్ళకు వచ్చే గ్రాంట్స్ 15th ఫైనాన్స్ కమిషన్ కానీ అంతకు ముందున్న 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ మాత్రమే వస్తున్నాయి. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం బడ్జెట్ అలొకేషన్లో పెట్టింది కానీ డిపార్ట్మెంట్స్ వారీగా పనుల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చింది కానీ లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్స్ కానీ దానికి సమానంగా ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్ కానీ వీటితోటే అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్డ్గా గ్రామాలలో అభివృద్ధి పనులు చేయట్లేదు. ఈ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడుకొని సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులతో చేసే పని కూడా సక్రమంగా జరగట్లేదు. ఇవాళ ఈయన చెప్పుకుంటున్నటువంటి ఈ తడి చెత్త పొడి చెత్త షెడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రైతు కేంద్రాలు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, గ్రామాలలో కడుతున్న మురికి కాలువలు కావచ్చు, వేస్తున్న సీసీ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉపాధి హామీ పని ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నరేగా నిర్మించాలి. 90% నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని, 10% నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ నిధుల ద్వారా మాత్రమే పనులు అవుతున్నాయి తప్ప గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నేరుగా డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తలేదు. ఇవాళ గ్రామాలలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదిక మీద ప్రగల్భాలు పలికిండ్రు, గ్రామాలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి నేను అన్ని పోస్ట్ కూడా ఫిలప్ చేస్తా అని చెప్పి విఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, గ్రామ కార్యదర్శులు కావచ్చు, మొన్నటికి మొన్న తీసేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తీసుకుంటానే మాట కావచ్చు, వీటన్నింటిలో కూడా ఇవాళ విఆర్ఏలు వాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారంగా జీతభత్యాలు పెంచక వాళ్ళు నిత్యం మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ ముఖ్యమంత్రి గారి ప్రాపకం కోసం ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఇలా ప్రశాంతత లేదు. గరీబ్ వాళ్ళు వాళ్ళు మస్కూరోళ్ళు అంటారు వాళ్ళని. గ్రామాలలో అన్ని సేవలు కూడా వాళ్ళే చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కానీ ఇవాళ వాళ్లకు అపాయింట్మెంట్ లేదు, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా జీతభత్యాలు పెంచింది లేదు, వాళ్ళని చక్కగా వాడుకునేది కూడా లేదు. విఆర్ఓలని రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు మొత్తం వీళ్ళ చేతిలోనే అభివృద్ధి ఉంటుందని చెప్పి చెప్పిండ్రు, రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తా అని చెప్పిండ్రు. కానీ వాళ్ళు ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం ఇంజనీర్లుగా ఉన్నవాళ్ళు, పీజీలుగా చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్యూచర్ ఉంటుంది, ప్రమోషన్లు వస్తాయని చెప్పి జన్ అయితే 2 సంవత్సరాలుగా విఆర్ఓలను ఎక్కడ కూడా డ్యూటీస్ వేయకుండా కేవలం జీతాలు పే చేస్తూ నరకం అంటే ఏందో భూలోకంలో అనుభవించేటువంటి నీచానికి పాల్పడుతున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పటికి కూడా వాళ్ళు కన్నీళ్లతో మాకు మొన్న ఎయిర్పోర్ట్లో పోతే కోవిడ్ పేషెంట్లు అవునా కాదా నిర్ధారించుకోవడానికి మమ్మల్ని లేచింది సార్, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము చేస్తున్న పనికి ఇది
మా చదువుకి మా డిపార్ట్మెంట్కు మేము చేస్తున్న పని సంబంధం లేదని చెప్పి వాళ్ళు వేసే పరిస్థితి వచ్చింది. గ్రామ కార్యదర్శులకు కూడా 6 గంటలకే మీరు ఊళ్ళో ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి మీ పనితనం మీద ఆధారపడి 2 సంవత్సరాలు దాటిన తర్వాత పర్మనెంట్ చేస్తా అని చెప్పి 2 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా పర్మనెంట్ చేయకపోగా గదే కన్సాలిడేట్ పేమెంట్ కింద వాళ్ళని కొనసాగిస్తుంది తప్ప గ్రామ కార్యదర్శులు అనేక మంది రిక్రూట్ అవుతున్నప్పుడు వాళ్ళకు కూడా ప్రమోషన్ వస్తాయని చెప్పి ఎదురు చూసిండ్రు, వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉందని ఎదురు చూసిండ్రు, పెద్ద పెద్ద చదివిన వాళ్ళలో వచ్చిండ్రు. కానీ అనేక మంది ఈ పరిస్థితి చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక సైకోలాగా సాడిస్ట్ లాగా వాళ్ళు పెడుతున్న ఇబ్బంది వల్ల కొంతమంది మానసికంగా ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళు రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళ దుస్థితి. ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద నరేగ కింద మనకు డబ్బులు వస్తాయి. కేవలం వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నారని, తెల్లగా బతుకుతున్నారని, అక్కడ సర్పంచులకు పోటీ చేస్తున్నారని, ఎంపీటీసీలకు పోటీ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని తొలగిస్తే, మొన్న అసెంబ్లీలో మీరు ఆ పార్టీ దగ్గర పోయినరు, ఈ పార్టీ దగ్గర పోయినరు, మీరు సమ్మె చేస్తా అని బెదిరించు, అందుకే మిమ్మల్ని తీసేసిన, ఇక ఇప్పుడు ఇస్తాపో, ఇప్పుడు ఇక మేము మార్చి వేస్తాపో అని చెప్పి నిండు సభలో మార్చిలో చెప్పిండ్రు. మొన్నటి బడ్జెట్ సమావేశంలో అనుకుంటే చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో వాళ్ళకు అతీగతి లేదు. ఇవాళ గ్రామాలలో ఈ విధంగా ఉంటే, ఇంతకుముందే మేము ఎంటర్ అవుతున్నప్పుడు డిఎస్సీ 2008లో బీఈడి డీఈడీల పంచాయతీ నోటిఫికేషన్లో డీఈడీలకు ఎంత ఇవ్వాలి, బీఈడీలకు ఎంత ఇవ్వాలని చెప్పి ఏం లేకుండానే నోటిఫికేషన్ ఇచ్చారు. మెరిట్ ప్రకారంగా మెరిట్లో వాళ్ళు బీఈడీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు అప్పుడు లాబింగ్ చేసి కోర్టుకు పోతే ఈ బీఈడీ వాళ్ళు తీసుకోవద్దని చెప్పి ఇస్తే, సెలెక్ట్ అయిన వాళ్ళు మెరిట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని, ఆల్రెడీ స్కూళ్ళను అలకేట్ చేసిన వాళ్ళని ఇలా ఉద్యోగాల నుంచి పక్కకు పెట్టిండు. 2016లో ముఖ్యమంత్రి గారు నేను దయ తెలుస్తా అని చెప్పి మాట కూడా ఇచ్చిండు. 2016 పోయి ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది, ఆయన మాత్రం కలవరు, ఆ ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోరు. బీఈడీ మెరిట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ సంగతి ఇదే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇదే ఆంధ్రప్రదేశ్లో అక్కడి ముఖ్యమంత్రి గారు ఆ బీఈడీలో సెలెక్ట్ అయిన వాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పి అక్కడ మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. అంటే పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీరు చూడమని చెప్పి కోరుతున్నాం. అంటే కలవరు, వినరు. ఏ మంత్రులకు కూడా ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దీని గురించి పట్టించుకోవాలి, కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఆ సాహసం చేయలేదు, ముఖ్యమంత్రి చెప్పే పరిస్థితి లేదు. ఇట్లా గ్రామాలలో ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇవాళ ఎవరు కూడా పోవడానికి సాహసం చేయట్లేదు. దీని మీద ప్రభుత్వం బేజాలకు పోకుండా ఇవన్నీ కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇవి చక్కగా అమలు కావడానికి, గ్రామాలు అభివృద్ధి చేయడానికి ఈ వ్యవస్థలన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ వాళ్ళ విధులు కనుక ఇస్తే అవి చక్కగా జరిగేట ఆస్కారం ఉంది, పల్లెలు బాగుపడే ఆస్కారం ఉంది, లేకపోతే మళ్ళీ వల్లకాడుగా మారే ప్రమాదం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తూ ఉన్నాం. దానికి తోడుగా మహిళా సంఘాలు, మీకు తెలుసు మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయో నాకు తెలిసి. అలా ఈ పట్టణ ప్రగతిలో, పల్లె ప్రగతిలో, లేదా జనాభా లెక్కలైనప్పుడు కావచ్చు, ఓటర్ల లెక్కలైన కావచ్చు, అన్ని పనులకు ఒక మాట చెప్పాలంటే గ్రామాలలో ఏ పనులు జరగాలన్నా మహిళల సహకారం లేకుండా సాధ్యం కాదు. వివోఏలుగా దాదాపు 18,000 మంది వివోఏలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక సార్లు మమ్మల్ని ఎట్టి చాకరి చేయించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్తే, 3,900 రూపాయలు జీతం ఇచ్చి 2,000 రూపాయలు సంఘాల నుంచి తీసుకోమని చెప్పి ఇస్తే ఆ సంఘాలలో ఉంటేనో తీసుకుంటూ లేకపోతే లేదు. అట్లా వివోఏలు ఇవాళ ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు మాత్రం వివోఏలుగా ఉన్నవాళ్ళు నెలకు 10,000 రూపాయల జీతం తీసుకుంటే ఇలా సంపద కొదవలేదు, ఇది ధనిక రాష్ట్రం అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి, ఇది ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ అని చెప్పే ముఖ్యమంత్రి, అన్నిట్లో అందరికీ ఆదర్శవంతంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి ఈ రాష్ట్రంలో మాత్రం వివోఏలకు పక్క రాష్ట్రంలో మనతో కలిసిమెలిసి ఉన్న రాష్ట్రంలో వాళ్ళ జీతభత్యాలు మాత్రం 10,000 రూపాయలు, మన వాళ్ళు ఇచ్చేటువంటి జీతాలు మాత్రం 3,900 రూపాయలు. మరి ఈయన ప్రోగ్రెస్ ఉన్నాడా, మరి పక్కోళ్ళు ప్రోగ్రెస్ ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇన్సల్ట్గా ఫీల్ కాకు, మీరే చెప్పింది మేము చెప్పట్లేదు ధనిక రాష్ట్రం అని చెప్పి. ఇవాళ వివోఏలకు ఏ మాట అయితే ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రో ఆ మాట తక్షణమే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 48 లక్షల మంది ఉంటారు మహిళా గ్రూపులలో రూరల్ ఏరియాలో,
14-15 lakhs mandi urban area lounter. Mutton Kaliste, Araway Mood Lakshalu, Arvana Level Lakshamandi, Mailu. Ivala Manak Tilsu, Mailalaku Arthika Paripusti Chialani, Waluk Chalaguntani, Kutumbalu Bagupadan Jeppi, Guppa Ashen Kosam Yala Che Badunte, E. Maila Sangal. E. Maila Sangalo, Anad Kendra Babutum, Anad Padijila and Manaku. Padijila Lolo, Dada Aidijila, Mahbubu Nagar, Adilabad, Karim Nagar, Varangal, Kamam. ఈ 5 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాల కింద ఉండి మిగతా 5 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలు కాదు ఈ 5 జిల్లాలలో కూడా ఇవల వడ్డీ లేని రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వమే 3 లక్షల లోపు 3 లక్షల వరకు 3 లక్షల వరకు ఆ మహిళలు తీసుకున్నటువంటి రుణాలకు 7% వడ్డీని కేంద్ర ప్రభుత్వమే చెల్లించింది కేవలం మనం చెల్లించాల్సింది 3.5% 4% బ్యాంక్ ఆ వడ్డీని బట్టి ఒక బ్యాంకులో 11% ఉండొచ్చు ఒక బ్యాంకులో 11.5% ఉండొచ్చు ఒక బ్యాంకులో 12% ఉండొచ్చు ఎంత ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాక్వర్డ్ జిల్లాల కింద ఇస్తున్న 7% తీసేస్తే మిగతా 4% 4.5% రాష్ట్ర ప్రభుత్వం పే చేసింది కానీ ఇక్కడ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు మాత్రం ఉండదు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు కూడా ఇక్కడ చెప్పరు మిగతా జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం పే చేయాలి కానీ ఇవాల ఎన్నికలు వస్తే తప్ప 2018లో ఎన్నికల కంటే ముందు మహిళలు కోపగిస్తారేమో మహిళలు గ్రామాల్లో మనకు తొడపాశం పెడతారేమో కరుగాల్చి వాద పెడతారని చెప్పి భయపడి ఇవాళ అప్పుడు కొంత రిలీజ్ చేశారు ఇవాళ మళ్ళీ 31 మార్చి 2022 ఇప్పటి వరకు దాదాపు 3000 కోట్ల పైచిలుకు గల బాకీలు పడ్డాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా గ్రూపులకి రాష్ట్రాలు సరిగా పట్టించుకోవట్లేదు సరే ఏట్లేదని చెప్పి ఒక కొత్త జీవో ఇచ్చింది ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా మహిళలకు ఒక శుభవార్త ప్రకటించింది 20 లక్షల వరకు కూడా రుణాలు తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం సర్కులర్ ఇచ్చిండ్రు ఇంకా పూర్తిగా అమలు కాలేదు ఇచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఒక క్లాజ్ పెట్టిండ్రు ఏ సంఘాలైతే రిచ్గా ఉన్నాయో ఏ సంఘాలైతే పర్ఫెక్ట్గా ఉన్నాయో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అలాంటి సంఘాలు 20 లక్షల వరకు తీసుకునే వెసులుబాటుకు ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని 5 లక్షల వరకు ఇప్పటిదాకా ఏదైతే పరిమితి ఉండదో దాన్ని 10 లక్షల రూపాయలు పెంచారు ఇవాళ దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత మీరు రుణం తీసుకున్నా 20 లక్షల వరకు ఎంత తీసుకున్నా కూడా 3 లక్షల వరకు ఒక సింగిల్ పైస లేకుండా మొత్తం 12% ఉన్నా 11% ఉన్నా ఆ వడ్డీని మేమే పే చేస్తామని చెప్పి వాళ్ళు జీవో ఇచ్చింది అంటే ఒక మాట చెప్పాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత ఉదార స్వభావంతో ఎంత గొప్పగా మహిళల పట్ల ఆలోచించి ఇవాళ వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళకు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వట్లేదు 64 వేల సంఘాలు కొత్త ఏర్పడితే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక సింగిల్ పైసా కూడా రివాల్వింగ్ ఫండ్ ఇవ్వలేదు ఆ 64 వేల సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క మహిళా సంఘానికి 15,000 రూపాయలు చొప్పున ఇవాళ రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి ఆదుకున్న చరిత్ర కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంతేకాదు మహిళా సంఘాలలో పనిచేసిన మహిళలకి సొంత కాలం మీద నిలబడాలని చెప్పి వాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ కోసం యూనిట్స్ కోసం వాళ్ళు అలవ్ చేసి ఒక్కొక్క మహిళకు మీరు కనుక గొప్పగా చేసుకుంటా అంటే మేము ప్రోత్సహిస్తామని చెప్పి ఒక్కొక్క మహిళకు మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకు 40,000 రూపాయలు చెప్పిన గ్రాంట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎంతమంది పెట్టుకున్నా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పి 40,000 రూపాయలు గ్రాంట్ ఇస్తుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ మహిళలకు ఆ యూనిట్స్ పెట్టుకుంటే 5 పైల బిల్లు కూడా వీళ్ళు ఇవ్వకపోగా కేవలం ఎన్నికలు వస్తే పైసలు మనం మా హుజరాబాద్ ఎన్నికొచ్చు అంతకుముందు 2018లో ఎన్నికలు వస్తున్న కూడా కొన్ని డబ్బులు రిలీజ్ చేశారు మొన్న హుజరాబాద్లో ఎన్నికలలో ఓట్లు పడాలి కాబట్టి మహిళలు ఓట్లు పడాలి కాబట్టి ఒక్క హుజరాబాద్ వస్తే తప్పు పడతానని చెప్పి వరంగల్ జిల్లాకు కరీంనగర్ జిల్లాకు ఈ రెండింటికి మాత్రం 54 కోట్ల రూపాయలు ఇచ్చి తప్పుకున్నారు ఇలా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళల వసూలు తీయకండి గ్రామాలలో కుటుంబాలను సాధే వాళ్ళు గ్రామాలలో అంతో ఇంతో ఎకనామికల్ యాక్టివిటీ కొనసాగిందంటే ఇవాళ ఆత్మహత్యలు లేకుండా ఉన్నాయంటే
మహిళలకు కృషి వలనే కాబట్టి మహిళా సంఘాలను నిర్వీర్యం చేయకుండా మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఆ డ్యూ సేవతను 3000 కోట్ల పైచి డ్యూ సేవతను తక్షణమే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రివాల్వింగ్ ఫండ్ కొత్త సొసైటీలు ఏవైతే ఏర్పడో సంఘాలు ఏర్పడో వాళ్ళకు ఇవ్వాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తా ఉన్నా. మూడవది మహిళలకి ప్రోత్సాహకంగా ఇచ్చేటువంటి గ్రాంట్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అన్నిటికంటే బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ మహిళలు పేదవాళ్ళు, వాళ్ళకేమో వడ్డీ రేట్లు 11.5%, 12% ఉంటాయి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రం వడ్డీలు కేవలం 7.5%, 8% ఉంటాయి. నాకు తెలిసి మహిళలు తీసుకున్న రుణాల విషయంలో 99% డబ్బులు రీపేమెంట్ అవుతాయి. ఆ మహిళా సంఘ గ్రూప్లో ఉంటుంటే ఒక వ్యక్తి కనుక కట్టకపోతే ఆ మహిళా సంఘంలో ఉంటుంటే మిగతా మెంబర్లే కలెక్షన్ చేసేటువంటి ఏజెంట్గా మారిపోతారు. ఒకవేళ మహిళ కనుక కట్టకపోతే మిగతా మహిళల దగ్గర కట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాదాపు 99% పైబడి మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు ఒక రూపాయి కూడా ఏవేతకు ఆస్కారం లేకుండా కట్టేటువంటి గొప్ప వ్యవస్థ. కాబట్టి ఇవాళ అదే పెద్ద పెద్దలు అయితే రుణాలు తీసుకుంటే 1000 కోట్ల రూపాయలు పెడితే మనం చూస్తూ ఉన్నాం, 1000 కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు. ఇవాళ దీని విషయంలో కూడా మేము కొంత ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని దాని విషయంలో మేము రిపెండ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా అభయహస్తం, పాపం ఆనాడు ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక స్కీములు వచ్చినాయి మహిళలకు, ఒకటి కాదు రెండు కాదు, కొంత ఆదుకోవాలని చెప్పి పిల్లలకు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాలని చెప్పి, అర్ధాంతరంగా చనిపోతే కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి, వాళ్ళకు రిటైర్మెంట్ అయితే ఒక ఉద్యోగం రిటైర్డ్ అయితే ఎట్లయితే కొంత లంసం అమౌంట్ వస్తుందో అదేవిధంగా పెన్షన్ ఎట్లా అవుతుందో అట్లా ఇవ్వాలని చెప్పి ఒక అభయహస్తం అనేటువంటి స్కీమ్ వచ్చింది. దాంట్లో ఆ స్కీమ్ 2009 ప్రారంభమైంది. దాంట్లో సంఖ్య 22,32,000 మంది ఉన్నారు అభయహస్తం కోసం. ఆనాడు స్కీమ్ లాంచ్ చేస్తే 22 లక్షల పైచిలకు మంది దాంట్లో సభ్యత్వం పొందారు. దాంట్లో రోజుకు ఒక రూపాయి చొప్పున 365 రోజులు 365 రూపాయలు మహిళలకు పే చేయాలి. 365 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఆనాడు ఆంధ్రప్రదేశ్ పే చేస్తుంది. ఈ రెండు జమ చేస్తూ ఉంటారు. 18 సంవత్సరాల పైబడి ఉన్న మహిళ, 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు దీంట్లో చేరేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంట్లో దాదాపుగా ఈ ఒక కొంతమంది 7 సంవత్సరాలు పే చేయొచ్చు, కొంతమంది 20 సంవత్సరాలు పే చేయొచ్చు, ఎందుకంటే వయసును బట్టి ఉంటుంది. కొంతమంది 18 సంవత్సరాలకు ఎంటర్ అవుతారు ఈ స్కీమ్లో, కొంతమంది 50 సంవత్సరాలకు ఎంటర్ అవుతారు. దాన్ని బట్టి వాళ్ళు పే చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళ కనీస పెన్షన్ 58 సంవత్సరాలు నిండిన తర్వాత కనీస పెన్షన్ 500 రూపాయల నుంచి 2800 రూపాయలు వస్తుంది. ఇలా ఈ అభ్యాసంలో గొప్పతనం ఏంటంటే 500 రూపాయల నుంచి వాళ్ళు కట్టిన డబ్బు బట్టి 2800 రూపాయల వరకు వస్తుంది. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ ఈ 4 సంవత్సరాల కాలం పాటు ఆ పిల్లలకి సంవత్సరానికి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి 1200 రూపాయలు చొప్పున వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. ఇద్దరుంటే 2400 x 4 ఇయర్స్. ఇట్లా ఆ స్కాలర్షిప్ అంటే చదువుకున్న పిల్లలకు పుస్తకాలకు బట్టలకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ రూపంలో వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడన్నా యాక్సిడెంటల్ డెత్ అయిందనుకోండి 75,000 రూపాయలు వస్తాయి. సపోజ్ ఒక యాక్సిడెంట్లో మనిషి బతికుండా కూడా పూర్తి స్థాయిలో పనిచేయకుండా కూడా 75,000 రూపాయలు వస్తాయి. ఆయన జీవితంలో పనికి అక్కడ రాకపోయినా ఆయన మరణించినా కూడా 75,000 రూపాయలు వస్తాయి. పార్షల్లీ అంగవైకల్యం చెందితే 32,500 రూపాయలు వస్తాయి. సహజ మరణం కనుక జరిగితే, యాక్సిడెంట్ డెత్ కాకుండా సహజ మరణం జరిగితే 30,000 రూపాయలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఈ ముఖ్యమంత్రి గారు నేను కళ్యాణ లక్ష్మి ఇస్తున్నానని చెప్పి ఈ స్కీమ్ కథం పట్టించింది. ఈ స్కీమ్ కథం పట్టించి అక్కడ వాళ్ళు దాదాపు 7 సంవత్సరాలు డబ్బులు కట్టిండు. 7 సంవత్సరాలు కట్టిన డబ్బులు వాళ్ళు కట్టిన డబ్బు కావచ్చు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కట్టిన డబ్బులు కావచ్చు, ఈ రెండింటి జమ చేస్తే ఎల్ఐసీలో వచ్చిన వడ్డీ కావచ్చు, మొత్తం కలిపితే 1070 కోట్ల రూపాయలు అయిందండి. మరి స్కీమ్ మూసేసినప్పుడు ఈ డబ్బును, ఈ 1070 కోట్ల రూపాయల డబ్బుని ఎవరైతే 22 లక్షల మంది ఉన్నారో వాళ్ళకి పంచాల్సిన ఎక్కడ ఉండే, కానీ ఎక్కడ కూడా పంచకుండా మొన్న ఒక సంఘటనలో మాత్రం 17 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎల్ఐసీ నుంచి వెళ్ళి 1070 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేసి ఆ మహిళల సొమ్మును, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టినటువంటి సొమ్ముని, ఆ కట్టిన సొమ్ముకు వచ్చిన ఇంట్రెస్ట్ డబ్బుల్ని వాళ్ళ డబ్బును వాళ్ళకి ఇవ్వకుండా డ్రా చేసుకొని
మన 17 కోట్ల రూపాయలేమో అక్కడ ఇచ్చిండు 401 కోట్ల రూపాయలకేమో బిఆర్ఓ ఇచ్చిండు అంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళల కళ్ళలో మట్టి కొడుతుందా మహిళలకి ఆదుకుంటుందా దీన్ని బట్టి మనకు అర్థం కావాలి నేను తెలంగాణ ఉంటున్న మా మహిళా ఆడబిడ్డలకు మా తల్లలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అభయాస్థంలో మనం కట్టిన డబ్బులు కూడా కేసీఆర్ పే చేయకుండా ఉంటున్నారంటే మన పట్ల వారికి ఏ భావన ఉందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే చెప్పే మాటలకి మాటవే చెప్తే నేను మీ ఇంట్లో పెద్దల లెక్క ఉంటా మేనమామ లెక్క ఉంటా కొడుకు లెక్క ఉంటా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఇది వాస్తవమా కాదా మహిళా సంఘాలకు ఇచ్చే డబ్బులు ఇవ్వని మాట వాస్తవమా కాదా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవమా కాదా అభయాస్థాన్ని ఎత్తేసి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళు వాడుకున్న వాస్తవమా కాదా ఆలోచన చేయాలి అదేవిధంగా జనసీయ బీమా అని ఒకటి ఉండే అది 2007లో వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆర్పేసింది అంటే ఆనాటి ప్రభుత్వాలు ఏదో రూపంలో మహిళలకు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఉండాలి వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని చెప్పి జనసీ బీమా దీంట్లో వాళ్ళు కట్టే డబ్బులు 165 రూపాయలు సంవత్సరం కడతారు 10 రూపాయలు సర్వీసింగ్ ఛార్జ్ కడతారు మొత్తం కడితే 175 రూపాయలు దీంట్లో కూడా న్యాచురల్ చచ్చిపోతే 30,000 రూపాయలు వస్తాయి యాక్సిడెంట్ చచ్చిపోతే 75,000 రూపాయలు వస్తాయి అదేవిధంగా ఫిండల్ ఖర్చులు చావు ఖర్చులు కూడా ఒక 5,000 రూపాయలు ఇస్తారు ఇక్కడ కూడా 9వ తరగతి 10వ తరగతి 11వ తరగతి 12వ తరగతి ఈ 4 సంవత్సరాలు కుటుంబంలో ఇద్దరు పిల్లలకి 1,200 రూపాయలు చొప్పున వస్తుంది దీన్ని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు ఈ జనసీ బీమాను దూరం చేసి వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిండు అదేవిధంగా ఆమ్ ఆద్మీ బీమాని దీంట్లో ఉండే ఇక్కడ ఉపాధి హామీ కూలీలకు ఉండే భార్యాభర్తలకు ఇద్దరు కలిసి భార్య చనిపోయినా భర్త చనిపోయినా వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి ఆమ్ ఆద్మీ బీమా వాళ్ళు సంవత్సరానికి కట్టాల్సిన డబ్బులు 12 రూపాయలు మాత్రమే ఇది కేంద్ర ప్రభుత్వం వీళ్ళ కొంత మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో 12 రూపాయలు సంవత్సరానికి కడితే దాంట్లో కూడా సాధారణ మనమైతే 30 రూపాయలు యాక్సిడెంటల్ డెత్ అయితే 75,000 రూపాయలు అదేవిధంగా అంటే ఎవరు చనిపోయినా వస్తుంది దీంట్లో కూడా ఫిండల్ చనిపోయినప్పుడు ఫిండల్ ఖర్చు కోసం 5,000 రూపాయలు ఉంటుంది సేమ్ స్కాలర్షిప్ కూడా 9th to 12th వరకు ఇద్దరు పిల్లలకి 1,200 రూపాయలు కూడా స్కాలర్షిప్ వస్తుంది దీంట్లో ఏ స్కీమ్కి ఏ స్కీమ్ సంబంధం ఉండదు దీంట్లో దీనికే వస్తుంది దాని దానికే వస్తుంది మూడిట్లో ఉంటే మూడిట్లో కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది దీన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఆమ్ ఆద్మీ బీమాను కూడా తీసి బంగారు తల్లి అని ఆనాడు కిరణ్ కుమారుడు ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు పెట్టింది వారు ఇప్పుడు నేను దేశంలోనే కళ్యాణ లక్ష్మి చాలా గొప్పగా అంటుండ్రు ఈ బంగారు తల్లి అనే దాంట్లో ఎంత గొప్ప సుగుణాలు ఉన్నాయంటే మన అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కావచ్చు ఆనాడు ముఖ్యమంత్రి తీసుకోవచ్చు కానీ దాంట్లో ఎంత గొప్ప ఉన్నాయంటే ఆడపిల్ల పుట్టగానే ఫస్ట్ 2,500 రూపాయలు ఇస్తారు ఆడపిల్ల పుట్టగానే ఫస్ట్ 2,500 రూపాయలు ఇస్తారు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు టీకాల కోసం 1,000 రూపాయలు ఇస్తారు అదేవిధంగా 3 నుంచి 5 సంవత్సరాల లోపున్న పిల్లలు అంగన్వాడీ సెంటర్లు కనుక వాళ్ళు కేర్ తీసుకుంటే వాళ్లకు సంవత్సరానికి 1,500 రూపాయలు చొప్పున ఆ 3 సంవత్సరాలు ఇస్తారు అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు 5 సంవత్సరాలు దాటిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళ బాల్యం అయిపోయిన తర్వాత స్కూళ్ళకి వస్తారు కాబట్టి 1వ తరగతి నుంచి వెళ్ళి 5వ తరగతి వరకు సంవత్సరానికి 2,000 రూపాయలు 6వ తరగతి నుంచి వెళ్ళి 8వ తరగతి వరకు సంవత్సరానికి 2,500 రూపాయలు 9వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి వరకు సంవత్సరానికి 3,000 రూపాయలు చొప్పున అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండరీకి 3,500 రూపాయలు చొప్పున డిగ్రీ అయితే 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడమే కాకుండా ఇంత సపోర్ట్ వాళ్ళు చదువుకున్న పీరియడ్లో ఎదిగిన పీరియడ్లో ఆడపిల్లలకు సపోర్ట్ కాకుండా ఆనాడే 18 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకునే పిల్లలు కావచ్చు లేకపోతే పెళ్లి చేసుకోకుండా కూడా 50,000 రూపాయలు ఇస్తారు ఒకవేళ కనుక వాళ్ళ డిగ్రీ పూర్తి అయితే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా 100,000 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ ఉండేది ఇవాళ ఈ స్కీమ్ కూడా కథం పట్టించాను 2016లో కదా అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం మహిళల భద్రత కోసం మహిళలకు వెసులుబాటు కల్పించాలని చెప్పి ఇట్లాంటి స్కీమ్స్ అని కూడా పెడితే ఇవన్నీ కూడా ఎత్తేసి ఇవాళ నేను ఇళ్లలో మేనమామలాగా మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా అని చెప్పి 100,000 రూపాయలు ఇచ్చి ఇవాళ వీటికి వచ్చే బెనిఫిట్స్ కంటే అవి పెద్ద బెనిఫిట్ కాదు మీరు ఒకసారి మహిళలు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆడబిడ్డల ఉసురు పోసుకోవద్దు
మహిళను మోసం చేయొద్దు. నీ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేయకండి. మీ ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా బస్సులలో మావోళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి నీ మీటింగ్ కోసం వస్తున్నారు, సక్సెస్ చేస్తున్నారు. నువ్వు ఏ మీటింగ్ అని తీసుకో, ఎవరు పెట్టినా కూడా లక్షలాది మంది మహిళలు అలా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మహిళలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఇవాళ వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం పే చేయాలని, వీవోలకు ఇచ్చేటువంటి జీతభత్యాలు ఆంధ్రప్రదేశ్ లెక్క పెంచాలని, అదేవిధంగా ఇతరత్ర ఏవైతే అభయాస్తం కింద వాళ్ళకి రావాల్సిన 1070 కోట్లలో ఇప్పుడు ఇచ్చినటువంటి 418 కోట్లు కాకుండా మిగతా డబ్బులు కూడా అభయాస్తంలో ఉన్నటువంటి సభ్యులకు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే మహిళా లోకం మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా బుద్ధి చెప్పానో, మీకు ఎట్లా మీ గుణపడని చెప్పానో తప్పకుండా చెప్తానని చెప్పి హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీగా, ఈ అన్ని సమస్యల మీద మేము తప్పకుండా దృష్టి పెడతాం. వాళ్ళు కనుక చేయకపోతే ఏం చేయాలో తప్పకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఈ సపోర్ట్ని ఇంకా ఎఫెక్ట్గా వచ్చినట్టుగా, డైరెక్ట్గా వచ్చినట్టుగా ఇప్పటికే ప్లాన్ చేస్తాను. తప్పకుండా అందించడానికి భారతీయ జనతా పార్టీ ఇళ్ళ వెళ్ళడం మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. ఇక్కడ ఇష్యూ, నేను పాత ఆర్థిక మంత్రిని, ముఖ్యమంత్రి గారు చర్చకు వస్తారా, ఇప్పటి ఆర్థిక మంత్రి గారు చర్చకు వస్తారా రమ్మని చెప్పండి, నేను మాట్లాడతా. ఎందుకంటే నిధులు అనగానే ఒకే రకమైన నిధులు ఉండవు. గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ట్యాక్స్ డెవల్యూషన్ అన్ని రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదిక కావచ్చు, లిటరసీ రేట్ కావచ్చు, గ్రీన్ కవర్ కావచ్చు, అనేక రకాల పారామీటర్స్ ఉంటాయి, ఈ మొత్తం ట్యాక్స్ డెవల్యూషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్స్ డెవల్యూషన్ 2.4445 అనుకుంటా, అది బాగా చెప్తా వస్తుంది. దాంట్లో ఎవరి పైరవక్కర్లేదు. ఎవ్రీ మంత్ టెన్షన్గా చక్కగా వచ్చి మన దగ్గర చేస్తూ ఉన్నవాడు వాస్తవమా కాదా. వాటి 2014 నుంచి 2022 వరకు ఎన్ని వచ్చినాయో వాటి లెక్క ఉంటుంది, బాగా చెప్తా నేను అందిస్తా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సిఎస్ఎస్ ఉంటుంది, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్. ఈ సిఎస్ఎస్ కింద కూడా గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాని మీద ఆధారపడి, సపోజ్ నరేగాకు ఇన్ని డబ్బులు ఇస్తారు, ఆ సంవత్సరం ఎట్లా ఖర్చు పెట్టిందో చూసి ఆ ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉందా లేదా, వాడుకునేటువంటి స్తోమత ఉందా లేదా, అది ఎన్ఆర్హెచ్ఎం కింద కావచ్చు, నరేగా కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, వాటి కింద సిఎస్ఎస్ కింద మనకు కొన్ని వస్తాయి. పిఎంజేఎస్వై రోడ్లు కావచ్చు, సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఫండ్ కింద వచ్చే రోడ్లు కావచ్చు, ఇలా అనేక డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసేటువంటి అగ్రికల్చర్ కావచ్చు, ఇట్లుంటాయి. దాంట్లో ఇతర రాష్ట్రాల కంటే కూడా నేను మాట్లాడే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదిక మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చేనాటికి 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఈ 5-6 సంవత్సరాల కాలంలోనే అంతకంటే ఎక్కువ సాధించుకున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి నేను చెప్పట్లే, వారు చెప్పిండ్రు. లెక్క తీయండి ఒకసారి ఎట్లొచ్చినాయి మరి. 2014 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నేషనల్ హైవేస్ ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా, వారే ఒప్పుకున్నారు కదా. ఎట్లా తక్కువ చూస్తున్నారని చెప్తావు, ఎట్లా వివక్ష ఉందని చెప్తావు. మూడవది, నాలుగవది, ఎఫ్ఆర్బిఎం ఉండాలి. ఎక్కడ కూడా మనకు రావాల్సిన గ్రాంట్స్ విషయంలో ఏదైనా బ్యాక్వర్డ్ జిల్లాలు ఉండే గతంలో ఇప్పుడు లేవు, అయిపోయింది. మన గతంలో సిఎస్టీ కంపెనీ చేసిన ఉండే అయిపోయింది, మనకైనా జిఎస్టీ కంపెనీ చేసిన ఉంటుంది, అది చట్టబద్ధంగా ఉంటుంది, వస్తాయి. అంటే ఒక్క మాట చెప్పంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు ఏదో 10,000 కోట్లు 20,000 కోట్లు గ్రాంట్ ఇచ్చేటువంటి స్కోప్ ఉండదు, తప్పు. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వదు. ఇస్తే వాళ్ళు వీళ్ళు వాడుకుంటే ఎన్ఆర్హెచ్ఎం కింద డబ్బులు ఎక్కువ వాడుకుంటే కొంత ఎక్కువ సపోర్ట్ చేసే ఆస్కారం ఉంటుంది వచ్చే సంవత్సరానికి, అది కూడా ఈ సంవత్సరం కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఒకసారి బడ్జెట్ అలొకేషన్ చేసిన తర్వాత 99% తూచా తప్పకుండా అమలు చేస్తారు, తప్ప దాంట్లో కోత పెట్టే పరిస్థితి ఉండదు. మన రాష్ట్రంలాగా 1,000 కోట్లు ఇస్తాం, మాకు మహిళా సంఘాలకు పోయిన సంవత్సరం 3,000 కోట్లు ఇస్తా అని చెప్పారు. మహిళా సంఘాలకు బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలకు వడ్డీ రెండు రోజుల కింద ఇస్తా అని చెప్పిండ్రు, కానీ ఇవ్వలే. రాష్ట్ర ప్రభుత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టిందంటే 99% ఇచ్చే ప్రయత్నం చేస్తారు వచ్చే సంవత్సరం. ఇవి కాకుండా ఉత్తమైన మీరు డబ్బులు ఇస్తారనేది తప్పు. మూడోది, ఇవన్నీ కూడా డార్క్లో ఉండేటి కాదు, సిఎస్ఎస్ కింద డార్క్లో ఉండేటి కాదు, ట్యాక్స్ డెవల్యూషన్ చట్ట ప్రకారం వస్తుంది,
నేషనల్ హైవేస్ తెలుసు, సిఆర్ఎఫ్ కింద తెలుసు, నరేగా తెలుసు, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఊరికనే వెకిలిగా మాట్లాడడం అనేది తగదు. అయినా ఇంకొక మాట పదే పదే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మోడీ గారు ఎప్పుడు కూడా నేను ఇస్తున్నా అని గుర్తుపెట్టుకోండి. నేను ఇస్తున్నా అని చెప్పి ఇంతవరకు ఇప్పుడు అల్లే మోడీ గారు, నేను సేవకుణ్ణి, ప్రజల ప్రాణాలకి ప్రజల ఆస్తులకి రక్షణదారుని నేను, కాపలదారుని నేను, ఉన్నంతరం నీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అంటాడు మోడీ గారు. కానీ వీరేమంటారు, మీకు మేనమామగా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా అంటాడు, నేను ఇస్తున్నా అంటాడు. అరే ఇవన్నీ ప్రజలు చెమట వడిపి శ్రమ చేస్తే కేంద్రానికి ట్యాక్సుల రూపంలో పోతాయి, రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో పోతాయి. కేంద్రానికి రెండు అదనపు బాధ్యతలు ఉంటాయి, ఒకటి రక్షణ రంగం ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించినటువంటి రక్షణ రంగం ఒకటి ఉంటుంది, ఇంకా కొన్ని ఇట్లాంటి స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ సంబంధించి కొన్ని ఉంటాయి. వాటి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బులు వసూలు చేసుకొని పాకిస్తాన్ పంపిస్తుందా, డబ్బులు చేసుకొని అమెరికా పంపిస్తా, డబ్బులు చేసుకొని ఈ రాష్ట్రాలలోనే అభివృద్ధి చేస్తుంది, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పినటువంటి మానేడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాల అభివృద్ధి కాకుండా దేశం బాగుపడని చెప్పిన వ్యక్తి ఆ నరేంద్ర మోడీ గారు. వారికి ఆ కాన్సెప్ట్ ఉంది, ఆ బ్రాడ్నెస్ ఉన్నది, ఆ గొప్పతనం ఉన్నది. బాడీలో క్యాన్సర్ పుండు పుడితే బాడీకి పుండు పుట్టిన కానీ చచ్చిపోతుంది, మనిషి చచ్చిపోతాడు. ఇవాళ అందుకని రాష్ట్రాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా మాటలు ఇచ్చి డబ్బులు ఇష్టమైనట్టుగా వచ్చేస్తున్నారు, అప్పలపాలు అవుతుంటే రేపు ఏమైనా అయితే దేశం దాన్ని మూల్యం చెల్లించేస్తుందని చెప్పి భయపడుతున్నది. ఇలా అలార్మింగ్ సిచ్యువేషన్ ఉన్నది. ఇలా నేను పదే పదే చెప్తా ఉన్నా, నేను ఇలా మీరు ఎక్కడంటే అక్కడ మొన్న బడ్జెట్ పెట్టిండ్రు 2,55,000 కోట్లు పెట్టిండ్రు, దాంట్లో నేను చెప్పిన నేను ఇవంతా మోసపు బడ్జెట్టు, తప్పుడు లెక్కలు, రాని డబ్బులకు మీరు లెక్కలు చూపిండ్రు, ఇట్లా మీరు సభను తప్పుతో పట్టించడమంటే ప్రజలను మోసం చేయడమే, దానికి ఇంకో మాట లేదు, మీరు ఎందుకు పట్టించుకోలేదని చెప్పి అడిగిన. మొన్న పెట్టిన బడ్జెట్ మీద 2022-2023 పెట్టిన బడ్జెట్ మీద ఆ బడ్జెట్ పుస్తకాల్లో పెట్టినటువంటి అంకెలలో ఒక 50 నుంచి మొదలుపెట్టి 70,000 కోట్ల రూపాయలు వచ్చేటివి కాదు, కేవలం అంకెల కోసం పెట్టిండ్రు, ప్రజల మోసం చేయడం కోసం పెట్టిండ్రు అని చెప్పి చెప్తా. దీని మీద చర్చకరమ్మని చెప్పండి. వాళ్ళు చెప్తున్న విషయంలో ఎక్కడంటే అక్కడ హ్యాబిట్ చౌరస్తాకి వస్తారా, లేకపోతే అసెంబ్లీకి వస్తారా, రమ్మని చెప్పండి, అమరవీర సుబ్బన్ దగ్గర రమ్మని చెప్పండి. ఎట్లా చేసిండండి మీరు? నేను చెప్పిన 62,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు ఎఫ్ఆర్బిఎం రుణాలు 68,000 కోట్ల రూపీస్, గ్యారంటీ రుణాలు 6,000 కోట్లు, బోత్ పుట్ టుగెదర్ 74,000 కోట్ల రూపీస్. ఇవాళ అకార్డింగ్ టు కాగ్ 3,29,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం రుణాలు, గ్యారంటీ రుణాలు 1,35,000 కోట్లు. ఇవి కాకుండా కూడా కాగ్ మన తప్పటింది ఎక్కడ అంటే పనులు చేసుకొని కూడా పనులు చేయించిన కాంట్రాక్టర్లకి, మధ్యాహ్న భోజనం వంట వండిన వాళ్ళకి, ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి, చిన్న చిన్న పనులు చేస్తున్న సర్పంచులకు ఇవ్వాల్సిన, ఎంపీటీసీలకు ఇవ్వాల్సిన వాళ్ళకి, ఎంపీటీసీలకు అయితే పైసలు లేవనుకో, జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీపీలు మొత్తం నిర్వహణ అయిపోయినాయి, ఇస్తలేరు. 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా, అంటే 5,00,000 కోట్ల పైసలు బాకీలు ఉన్నాం మనం. నేను పదే పదే చెప్తున్నా, ఇవాళ ఆటో నడుపుకునే ఇంట్లో ఒక అమ్మాయి పుడితే, ఒక అబ్బాయి పుడితే నీ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తా అంటారు, కానీ ఆ పుట్టే ఆడపిల్లకు 1,25,000 అప్పుతో పుడుతున్న విషయం మర్చిపోకండి. కూరగాయలు అమ్ముకునే తల్లి కావచ్చు, కూలి చేసుకునేటువంటి తల్లి కావచ్చు, ఆటో నడుపుకునే తండ్రి కావచ్చు, రెక్కల కష్టం నమ్ముకునే ఏ పూటకు ఆ పూటకే బతికే వాళ్ళు కావచ్చు, దాంట్లో వీలు వాళ్ళు తేడా లేదు. తెలంగాణ గడ్డ మీద ఎవరు డెలివరీ అయినా పుట్టేటువంటి ప్రతి పిల్ల మీద 1,25,000 అప్పుతో పుడుతున్నమాట వాస్తవమా కాదా చెప్పాలి. అసమానం ఇది బాగా బ్రహ్మాండమైన ఉన్నది, మీకు పర్ క్యాపిట ఇన్కమ్ పెరిగింది, ఇది పెరిగింది, బుకాయిస్తున్నావు. ఒక తాగుడు ద్వారా తెలంగాణ ప్రజల్ని నువ్వు గుంజుతున్న డబ్బు 40,000 కోట్ల రూపాయల పైన, 10,000 కోట్లు ఉండి ఇంతకుముందు 40,000 కోట్లు అయింది. ఈ 40,000 కోట్లలో ఎన్ని పుస్తకాలు తాగి తెగిపోతున్నాయి, ఎంతమంది పిల్లలు అనాథలవుతున్నాయి ఉండాలిగా నీకు? నీకు ప్రజల క్షేమం గురించి పట్టించుకోవు, ప్రజల సావుల గురించి పట్టించుకోవు, పిల్లల ఆదాయాల గురించి పట్టించుకోవు, ఆడపిల్లల విడోత్ గురించి పట్టించుకోవు, నీకు ఏమైనా పైసలు తప్పకూడలేదు. నేను కాదు, బీఆర్ఓలు ఇవ్వచ్చు, రెండు బీఆర్ఓలు వస్తాయి,
కానీ డబ్బులు పోవు. ఇప్పుడు కేంద్రం ఎందుకు ఆలోచన చేస్తుంది ఒకసారి చూడండి. కేంద్రం కేంద్రం ఇచ్చే పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వచ్చి మళ్ళీ చేరాలంటే రెండు నెలలో మూడు నెలలో అవుతుంది. ఇబ్బంది పడుతున్నారు డెవలప్మెంట్ గ్రామాల డెవలప్మెంట్ కదా అని చెప్పి వాళ్ళు ఎందుకు ఇవాళ నేరుగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి. ఇవాళ ఉపాధి హామీ కూలీలకు ఎందుకు నేరుగా డబ్బులు వస్తున్నాయి మీరు చెప్పండి. ఎక్కడో కాడ లేట్ అవుతుంది, మంచిది కాదు ఈ దేశానికి, పేదలు కదా వాళ్ళంటే కాన్సెప్ట్ ఉంటుంది కదా. రెండవది, ఇప్పుడు నేను పక్కకు పెట్టు, మీరు గ్రామాలకు పోండి, గ్రామాలకు పోయి సర్పంచ్లు పనిచేసిన కాడ డబ్బులు వస్తున్నాయా లేవా, ఇక్కడ దారి తప్పి మా ఎంపీటీసీలో మా ఎంపీపీలో మా జెడ్పీటీసీలో ఏదో కాంట్రాక్ట్ పనిచేస్తే డబ్బులు వస్తున్నాయా లేదా, మా మధ్యాహ్న భోజనం వండేటువంటి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా, గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి సిబ్బందికి డబ్బులు వస్తున్నాయా లేదా, అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా, మీరు చెప్పండి. మీరు గంత ఎందుకండి, ఫస్ట్ తారీఖు నాడు జీతాలు పడేటువంటి ఈ రాష్ట్ర సాంప్రదాయంలో జిల్లాలను గ్రూపులుగా విడగొట్టి ఒక్కొక్క గ్రూపు జిల్లాలకు ఒక్కొక్కసారి జీతాలు చెల్లిస్తున్నమాట వాస్తవమా కాదా, పేపర్లలో రేపు జీత భత్యాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు, ఏం చేయాలో కుస్తీలు పడుతున్నమాట వాస్తవమా కాదా, సగం జీతమే అన్నా మొత్తం జీతమే అన్నా ఎట్లా అనేటువంటి మాట చెప్తున్నమాట వాస్తవం కాదా. ఇవాళ పైరేజ్ చేసుకున్న వాళ్ళకే బిల్లులు వస్తున్నాయి, నోరు లేని వాళ్ళకు బిల్లు వస్తలేవని చెప్పి గొగ్గోలు పెడుతున్నమాట వాస్తవమా కాదా. నేను చెప్పట్లేదండి, మీ మీ పత్రికలు రాస్తున్నాయి, మీ టీవీలో చూపిస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నేను ఒక్కటే అడుగుతున్నా, ఎందుకు వీళ్ళు సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇస్తారని చెప్పండి. మీరు ఇవాళ పబ్లిక్ డొమైన్లో ఇవన్నీ కూడా పబ్లిక్ మనీ, పబ్లిక్ మనీకి ప్రజల కదా బాధ్యులు ఓనర్లు, ప్రజల డబ్బును ఎక్కడ ఖర్చు పెడుతుందో ఎట్లా ఖర్చు పెడుతుందో చూసి అధికారులు పేర్కొంటుందా ఉండదా, ముఖ్యమంత్రి పేర్కొంటుందా చెప్పండి. కస్టోడియన్గా పనిచేసే ముఖ్యమంత్రి గారికి హక్కులు ఉంటున్నాయి, ఎవరైతే డబ్బు కొనలో వాళ్ళకి హక్కులు లేకుండా పోతున్నాయి, న్యాయం అది? మీరు ఎక్కడైనా పోండి, మీరు సమాచార హక్కు చట్టం కింద ఎక్కడైనా సమాచారం మీకు వస్తుందా? సమాచారం లేకపోతే ఎట్లా మాట్లాడతాం, అందరూ మాట్లాడే తప్ప. భయపడుతున్నారు అధికారులు, ఏదైనా సమాచారం అడిగితే గతంలో టక్కన తీసిచ్చేటోళ్ళు మాకు, ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఒక ప్రజాప్రతిని ఫోన్ చేస్తే టక్కన సమాచారం ఇచ్చేటోళ్ళు, ఇలా దరఖాస్తు ఇస్తే ఎందుకు ఇయ్యాడో ఇయ్యాడు పెట్టుకుంటాడు, దాని కింద ఏం సమాధానం ఉండదు. ఇంత భయం ఎందుకు ఉండాలి నీకు చెప్పండి. ధన్యవాదాలు.